నమస్తే మీరు చూస్తున్నారు టీవీ నా పేరు దుర్గా లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం పురుషులలో వీరేకండ లోపాలు అలాగే శృంగారానికి సంబంధించి ఏమైనా సమస్యలు కనుకుంటే కనుక వెంటనే కింద స్కూలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు మీరు అలాగే ఇదే సమస్య ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు డాక్టర్ లక్ష్మీప్రసాద్ కేఎస్ఏసీ కన్సల్టెంట్ కేఎస్ఏసి ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు హలో డాక్టర్ గారు హలో డాక్టర్ గారు అసలు వీరి వీరేకండ లోపాలు అనేది ఎందుకు వస్తాయి కారణం ఏంటంటే యాక్చువల్లీ వీర్య కణాలు అనేది మనకి ఈ ఫెటెల్ కావడానికి మంచి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి జెంట్స్కి సంబంధించి ఇక్కడ వీర్య కణాలు లోపాలు అనేది సాధారణంగా వాటి కౌంట్ తగ్గటం వల్ల కానీ మొటిలిటీ తగ్గడం వల్ల కానీ అలాగే ఆ యొక్క స్ట్రక్చర్లో ఏమైనా డిఫెక్ట్ ఉండటం వల్ల కానీ వీరికణాల లోపాలు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఈ వీరికణ లోపాలు రావటానికి గల కారణాలు కనుక మనం చూస్తే ఈ టైట్ అండర్వేర్స్ వేసుకుంటాం టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకుంటాం అలాగే హీట్ ప్రదేశాలు ఎక్కువగా పనిచేసే వాళ్ళు ఇంజిన్ మీద ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు అలాగే స్టాండింగ్ ఎక్కువగా స్టాండ్ చేసిన వాళ్ళు వెరికోజల్ అనేటువంటి ఒక కండిషన్ వస్తుందండి సో ఆ వెరికోజుల్ కండిషన్ వల్ల సెక్స్వల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువసార్లు రిపీట్ అవటం వల్ల యూనిట్ రాక్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావటం వల్ల అలాగే వృషణాల్లో ఇన్ఫెక్షన్ చేయటం వల్ల ఈ టెస్టికల్ రీజన్ దగ్గర ఎపిడెడమస్ అనేటువంటి ఒక పార్ట్ ఉంటుందండి ఒక మన వీర్య కణాలు ప్రయాణించేటువంటి మార్గం సో ఆ మార్గంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వీరకణాలు లోపల రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట అలాగే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో సెక్సువల్ హార్మోన్స్ ఏ అయితే ఉంటాయో ఎల్హెచ్ఎఫ్ఎస్ఎస్ అనే ప్రొడక్ట్ అనేటువంటి హార్మోన్స్ వాటి యొక్క హెచ్చు తగ్గుల వల్ల ఈ మన వృషణాల మీద అది ఎక్కువగా ఎఫెక్ట్ చూపించడం వల్ల ఈ వృషణాల్లో తయారేటువంటి వీర్య కణాల మీద అది ఎఫెక్ట్ పడి వీర కణాల లోపాలు రావడానికి ఆస్కారం ఉంటుందండి అలాగే ఈ మనకి ఈ స్ట్రెస్ యాంగ్జైటీ ఏదైతే ఉందో ఈ యాంగ్జైటీ బాగా ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది అందరూ అనుభవించేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇది సో ఈ సమస్య అనేది ఎక్కువగా బాడీలో ఈ యాంగ్జైటీ కండిషన్స్ రిపీటెడ్గా ఈ స్టేజ్లు దాటుతూ ఉండటం వల్ల మన బాడీలో ఫ్రీ ర్యాటికల్స్ అని ఫామ్ అవుతూ ఉంటాయండి సో అవి బ్లడ్లో క్లాట్స్ రూపంలో ఏర్పడి అలాగే ఈ కొలెస్ట్రాల్తో కూడా చేరి క్లాట్స్ కింద ఏర్పడి మన శరీరంలో అనేక ఈ రక్త ప్రసరణ చెందేటువంటి మార్గాల్లో అవి బ్లాక్స్ కింద ఏర్పడటం అనేది జరుగుతుంది అలాగే ఈ ఫ్రీ ర్యాడికల్స్ డైరెక్ట్ వీరే కణాలని కౌంట్ తగ్గడానికి చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అలాగే ఈ ఫ్రీ ర్యాడికల్స్ ద్వారా వచ్చినటువంటి బ్లాక్స్ ఈ అంగస్తంభనకి సంబంధించినటువంటి రక్తాన్ని సరఫరా చేసేటువంటి క్యాప్లరీస్ అయితే ఉంటాయి బ్లడ్ క్యాపిలరీస్ ఆ క్యాప్లరీస్ లోపల అడ్డుపడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి కూడా కారణం అవుతుంది ఓకే అండి కాల్ కాల్ తీసుకుందామండి శ్రీహరి వెస్ట్ గోదావరి నుంచి శ్రీహరి గారు శ్రీహరి గారు చెప్పండి చెప్పండి డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య ఏంటి చెప్పండి అలాగండి అలాగండి చెప్పండి శ్రీహరి గారు అది నేను నాకు ఇయర్స్ అండి నాకు ఈ మధ్యంగ్ సంబంధాలు ఇది టెన్షన్ అవ్వట్లేదు అండి ఇది టైట్ అవ్వట్లేదు అందుకని అది ప్రాబ్లం మీతో చెప్పాలని లైఫ్ లైన్ మీకు ఏమైనా షుగర్ ఉందండి షుగర్ షుగర్ వ్యాధి ఏమైనా డయాబెటీస్ ఏమైనా బీపీ కానీ షుగర్ కానీ చెప్పండి హలో టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ అంటే ఎక్కువగానే ఉన్నట్టు అండి నార్మల్ కండిషన్ లో లేనట్టు అది ఏం వాడుతున్నారు షుగర్ కి హలో హరి గారు చెప్పండి షుగర్ కి మెడిసిన్ వాడుతున్నారండి ఓకేనండి బట్ కానీ మీకు మరి మీరు మీరు వాడేటువంటి మీరు వాడేటువంటి మందులు మంచి మంచి ఉండొచ్చు కానీ మీరు దినచర్య ఏదైతే ఉందో అంటే మీరు తీసుకునే ఆహారంలో ఏదో తేడా ఉన్నట్టుందండి షుగర్ లెవెల్స్ అంతా హైగా ఉండడానికి వీల్లేదండి టూ ఫిఫ్టీ అంటే ఎక్కువగా ఉన్నట్టే సో నేను చెప్పేది మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీరు ఫస్ట్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ యూరిన్ షుగర్ ఈ మూడు ఖచ్చితంగా టెస్టులు చేయించండి అలాగే లిపిడ్ ప్రొఫైల్ కూడా చేయించండి ఇప్పుడు ఈ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో జనరల్గా ఈ సెక్సువల్ ప్రాబ్లం ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా సర్వసాధారణంగా కనిపించేటువంటి అంశం అండి ఎస్పెషల్లీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ యూరినర్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి రిపీటెడ్గా రావడం అనేది జరుగుతుంది అలాగే బ్లడ్లో ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల బ్లడ్ ఫ్లో ఫ్లో అనేది తగ్గుతుందండి అలాగే న్యూరలాజికల్ సిస్టమ్ మీద కూడా ఈ డయాబెటీస్ ఎక్కువ కాలం హై లెవెల్స్లో ఉండటం వల్ల మీ డయాబెటిక్ నెఫ్రోపతి అనేటువంటి కండిషన్ కండిషన్ రావటం అనేది జరుగుతుంటుంది చాలామందిలో చూడండి మీకు నేను చెప్పేటువంటి ఏదైతే ఈ టిప్స్ ఉన్నాయో ఫస్ట్ మీరు పాటించడం మొదలు పెట్టండి అలాగే మీ ఈ షుగర్ వ్యాధి లో వచ్చేటువంటి ఎరక్టెల్ డిస్ఫంక్షన్ అయితే ఉందో దీనికి మన మనం ఇచ్చేటువంటి మా దగ్గర ఉన్నటువంటి చికిత్సలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వాళ్ళకి ఒక టూ మంత్స్లోనే నార్మల్ కండిషన్ వస్తారండి మీ యొక్క రిపోర్ట్స్ ఏదైతే ఉంటే ప్రీవియస్ రిపోర్ట్స్ అలాగే మన ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేటువంటి రిపోర్ట్స్ అలాగే మీ పర్సనల్ పర్ఫార్మెన్స్ కూడా ఏంటనేది ఎవ్రీ ఫోర్టీన్ డేస్ వన్స్ మనం చూడటం జరుగుతుందండి సో మీరు ఈ ఇప్పుడు నేను చెప్పేటువంటి టిప్స్లో ముఖ్యంగా ఫస్ట్ మీ షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ కండిషన్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది టూ ఫిఫ్టీ అనేది చాలా ఎక్కువ అండి ముఖ్యంగా మీరు నైట్ టైమ్స్ పాలల్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు రెండు బాగా ఉడికించండి ఉడికించి అది ఫిల్టర్ చేసి లైట్గా పటికి బెల్లం లైట్గా మిక్స్ చేసుకుని మీరు తీసుకోవచ్చు కాకపోతే షుగర్ లెవెల్ కంట్రోల్ వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేయాలి మీరు ఇప్పుడు కాదండి సో అది అంతేకాకుండా మీరు ఒక నువ్వుల మీకు మార్కెట్లో దొరుకుతుందండి హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల తీసుకోండి ఆవాళ్ళ చుక్కలు ఒక పది చుక్కలు దానిలో మిక్స్ చేసి డైలీ నైట్ టైం బిఫోర్ సెక్స్ ఒక వన్ అవర్ బిఫోర్ మీరు జెంటిల్ మసాజ్ చేయండి మా ఈ అంగం మొత్తానికి సో అది చాలా మంచిగా మీకు ఉపయోగపడుతుందండి ఒక ఫార్టీ డేస్ రెగ్యులర్గా చేయండి అండ్ ముఖ్యంగా మీరు ఈ ఈ టిప్స్ పాటించిన తర్వాత కూడా నార్మల్ కండిషన్ కనుక రాకపోతే కొద్దిగా అంటే ఎరక్షన్స్ పెరగడం అనేది ఉంటుందండి ఈ యొక్క టిప్స్ వాడటం వల్ల మనం ఇచ్చేటువంటి ఆ వన్ వీక్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకుంటే మీరు ఈ టూ మంత్స్లో నార్మల్ అవుతారండి ముఖ్యంగా సెక్స్ అనేది అందరూ అనుకున్నట్టేదో అయ్యేసరికి ఈ ఎరక్షన్స్ అవటం అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మగవాళ్ళు యాక్చువల్లీ శృంగారం అనేది మానసిక పరంగా అలాగే మన యొక్క రక్త ప్రసరణ పరంగా మన యొక్క నరాల పరంగా అలాగే ఈ ఈ యొక్క హార్మోన్స్ ఏ ఉంటాయి ఈ హార్మోన్స్ మన బాడీ ఫిట్నెస్ మన ఏజ్ ఇవన్నీ కూడా కన్సిడర్ తీసుకోవాలండి ఇవన్నీ కలిపితే ఆరోగ్యమే మన ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు సో మనం శృంగారాన్ని నాశించడంలో అర్థం ఉంటుంది కానీ స బాడీలో అనేక రకాల ప్రాబ్లమ్స్ పెట్టుకుని అంటే షుగర్ హై లెవెల్స్ పెట్టుకుని బీపీ కంట్రోల్ లేకోకుండా ఫిట్నెస్ సరిగా లేకోకుండా ఎలాంటి దినచర్యల్లో మంచి మంచి అలవాట్లు చేసుకోకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సమస్యలు కాల్ తీసుకుందాం రాజు గుంటూరు నుంచి రాజుగారు

ఓకేనండి మీకు ఇప్పుడు నేను చెప్పేటువంటి టెస్ట్లు ఏం కంగారు పడద్దు అండి రాజుగారు ఏం కంగారు పడద్దు టూ మిలియన్స్ కాదు వన్ మిలియన్ ఉన్నా కూడా మనం నార్మల్ చేస్తాము దానిలో ఏమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు మీరున్న కండిషన్స్లో ఈ మన హాస్పిటల్కి రెగ్యులర్గా రావాల్సి ఉంటుందండి ఎందుకంటే దీనికి ప్రత్యేకమైన చికిత్సలు మనమే ఇస్తున్నాం ఇక్కడ సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి చికిత్స రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా మీకు త్రీ మంత్స్లోనే ఉంటాయి ఉంటాయండి మీరు ఎలాగో మీ రిపోర్ట్స్ ప్రీ ప్రీవియస్ రిపోర్ట్స్ ఉన్నాయి ఒక త్రీ మంత్స్ తర్వాత మన ట్రీట్మెంట్ అయిన తర్వాత మీ రిపోర్ట్స్ ఖచ్చితంగా నార్మల్ అవ్వాల్సి వస్తుందండి కౌంట్ ఒకటే కాదు మీ శృంగారము పట్టుత్వం కూడా నార్మల్ నార్మల్ ఇంక ఇప్పుడున్న దాని మీద బెటర్ అనమాట అయితే మీరు ముఖ్యంగా చేయించాల్సింది నేను చెప్పేటువంటి టెస్టులు నోట్ చేసుకోండి అది టెస్టులు చేయించుకుని మీరు మన హాస్పిటల్కి ఒకసారి సంపాదించండి మీరు మళ్ళీ రిపీట్ టెస్ట్ ఒకసారి ఫ్రెష్ అనాలసిస్ తీసుకోండి సెమనాలసిస్ సెమన్ కల్చర్ అనేటువంటి టెస్టు అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అని ఉంటుందండి స్కాన్ తీస్తారు ఉష్ణాలని ఆ స్కాన్ స్కాన్ రిపోర్ట్ కావాలి మనకి అలాగే ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్ టెస్టోషరాన్ అనేటువంటి ఈ హార్మోన్స్ యొక్క లెవెల్స్ బ్లడ్లో ఎలా ఉన్నాయో మనకు కావాల్సిన అవసరం ఉందండి అలాగే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేటువంటి టెస్ట్ కూడా చేయాలి సో ఈ టెస్ట్లన్నీ చేయించుకుని మీరు ఒకసారి సంప్రదిస్తే మీరు నార్మల్ కండిషన్కి వితిన్ త్రీ మంత్స్లోనే వస్తారండి కాకపోతే మన హాస్పిటల్కి రెగ్యులర్గా ఇది రా మీరు రావాల్సి ఉంటుంది అనమాట ప్రతిరోజు వన్ అండ్ హాఫ్ అవర్స్ టు టూ అవర్స్ ట్రీట్మెంట్ ఉంటుందండి ఎనిమా రూపంలో మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ బాడీ శరీర అవస్థ శరీర అవయవాలు అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి అలాగే ఇంటర్ల్ మెడిసిన్స్ కూడా ఉంటాయి రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి డోంట్ వరీ ఓకే అండి మరి కాల్ చేసుకున్నాం శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి చెప్పండి శ్రీకాంత్ హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను చెప్పండి సార్ నాది మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అయింది ఆల్రెడీ ఒక పాప ఉంది సార్ వెరీ గుడ్ ఇప్పుడు కొద్దిగా లేట్ గా తీసుకో ప్రెగ్నెన్సీ లేట్ అవ్వాలనుకుంటున్నాను సార్ ఓకే అమ్మా సో బెస్ట్ కాంట్రాసెప్ట్ ఇప్పుడు ఒకటేనమ్మా నిరో మీకు నిరోత్స్వార్థం ఒకటే బెస్ట్ కాంట్రాసెప్ట్ అమ్మా మీరు ఈ కాపర్టీ లాంటి వాడిన లేదంటే ఏమన్నా మీరు మీ వైఫ్కి ఎలాంటి ట్యాబ్లెట్స్ రూపంలో పీరియడ్స్ కంట్రోల్ చేసుకోవడం కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసినా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ద బెస్ట్ వే ఏంటంటే జెంట్సే నిరోధు వాడటం అనేది చాలా మంచిదమ్మా అలాగే ఈ వీరేకరణ లోపాలు వచ్చినటువంటి వాళ్ళకి మీ హాస్పిటల్స్లో ఎలాంటి చికిత్స పద్ధతులు ఇప్పుడు మనకి ముఖ్యంగా అనేక ఏ సమస్యలకైనా కూడా శారీరకంగా మానసికంగా రెండు వైపులా మనం చూడాల్సిన అవసరం ఉంటుందండి ఏ సమస్య అయినా శారీరకంగా బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా అది సైకలాజికల్ స్ట్రెస్ అనేది ప్రతి ఎవరికైనా వచ్చేటువంటి అంశం అది సో మనం ఈ రెండింటినీ కలిపి ట్రీట్ చేయటం జరుగుతుందండి ఎందుకంటే ఆరోగ్యం అంటే ఓన్లీ శరీర వయవాలు బాగుంటాం ఒకటే కాదండి మానసికంగా కూడా రెండు సమస్థితులు ఉంటేనే ఆరోగ్యం అనేది చెప్పబడుతుంది అనమాట సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ శృంగార సమస్యలు కానివ్వండి ఈ వీరి కణాల లోపాలు కానివ్వండి మనం బిఫోర్ ట్రీట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వాళ్ళ ఏ కారణం వల్ల ఈ సమస్య వస్తుంది అనేది మనం ముఖ్యంగా చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు వీరి కణాలు కనుక మనం చూసుకుంటే రక్త వృషణాలకి రక్త సరఫరా ఏ రకంగా ఉంది హార్మోన్స్ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది అలాగే వీర్యంలో ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా ఉందా అనేది మనం ముఖ్యంగా చూడాల్సిన అవసరం ఉంటుంది

ఓకే మీకు దగ్గరలో మీకు అశ్వగంధ చూర్ణం దొరుకుతుందండి ఏమన్నా ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్కి వెళ్ళండి అశ్వగంధ చూర్ణం శతావరి చూర్ణం అని రెండు రెండు సమపాల్లో తీసుకోండి ఆ చూర్ణ చూర్ణాన్ని రెండు సంపాళ్ళలో తీసుకుని పొద్దున సాయంత్రం భోజనం తర్వాత పాలను మిక్స్ చేసుకుని తీసుకోమ్మా ఒక నలభై రోజులు తీసుకుయేలాగా అలాగే ఇందాక నేను చెప్పినటువంటి టిప్ ఏదైతే ఉందో వెల్లుల్లి పాయలు నీరు ఒక రెండు వెల్లుల్లి పాయలు తీసుకుని పాలల్లో బాగా మరికించి నైట్ టైం పట్టికి బెల్లంతో తీసుకోవేలాగే ఫార్టీ డేసు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఒకవేళ లేకపోతే కనుక మన హాస్పిటల్కి ఒకసారి రమ్మ విదిన్ టూ మంత్స్లో లో నార్మల్ అవుతాయి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎరక్షన్స్ ఉన్నాయి నీకు కొద్దిగా ఈ ఫిట్నెస్ కొద్దిగా మీద కాన్సన్ట్రేట్ చేయి శరీరం మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించు మీ బాడీ ఫిట్నెస్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ ఒంగోలు నుంచి డాక్టర్ మాట్లాడండి మీ సమస్య ఏంటి చెప్పండి ఓకే అంగం చిన్నదిగా ఉంది అది మాకు తర్వాత టైట్ గా కూడా ఉంది ఓకే చూడండమ్మా నీ పేరేంటి పేరేంటి బాబు వెంకటేష్ చూడమ్మా అంగం ఎంత సైజ్ ఉందనే దాని మీద శృంగారం అనేది ఆధారపడి ఉండదు గుర్తుపెట్టుకో ముఖ్యంగా వీర కణాలు టెస్ట్ ఒకటి చేయించుకో అమ్మా హార్మోన్ టెస్ట్ ఒకటి చేయించుకో టెస్ట్ వచ్చారని హార్మోన్ అని ఈ రెండు కనుక నార్మల్ ఉండి ఎరక్షన్స్ గనుక బాగుంటే ఏం కంగారు అవసరం లేదు మా మీకు అంగం గట్టిపడిన తర్వాత రెండు నుంచి నాలుగు అంగాలు కనుక మీకు సైజు ఉంటే అది నార్మల్ కండిషన్ కింద లెక్క ఓకే జనరల్గా మీరు చెప్పేదాన్ని బట్టి అంగ అంగ అంగం యొక్క సైజు అనేది ఈ హైపోనిజం అనేటువంటి కండిషన్లో చాలా చిన్నగా ఉంటుందండి అది తప్ప మిగతా అందరికీ కూడా నార్మల్గానే ఉంటుందన్నమాట అయితే ఇది శరీరాన్ని శరీరానికి మారుతూ ఉంటుంది మనిషి మనిషికి మారుతూ ఉంటుంది మీరు జనరల్గా ఏమన్నా మూవీస్ చూడటం ద్వారా కానీ లేదంటే ఊహించుకోవటం ద్వారా లేదంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవటం వల్ల చాలామంది ఈ అపోహలు ఉంటున్నారు మీరు గమనించాల్సింది ఏంటంటే సైజు పెరగడానికి ఎలాంటి మెడిసిన్స్ లేవండి దయచేసి గుర్తుపెట్టుకోండి సైజు పెరగడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ కూడా లేవు ఇంటర్నల్ మెడిసిన్స్ రూపంలో సర్జరీ పరంగా అంటే సైజు పెంచడానికి అవకాశం ఉంది కానీ అది కూడా అందరికీ అవసరం లేదండి ఎరక్షన్స్ కనుక కరెక్ట్గా ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండ ఉన్నట్టే ఉండనట్టే లెక్క అనమాట సో ఎరక్షన్స్ బాగుండి మీ పార్ట్నర్ కనుక మంచిగా మీరు ఎంటర్టైన్ చేయగలిగి వాళ్ళ వాళ్ళని తృప్తిపరుస్తూ మీరు కనుక తృప్తిపడేటువంటి పరిస్థితి కనుకుంటే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదండి అంతేకాకుండా ఈ సైజు పెరగడానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళద్దు అట్లా వెళ్ళినా కూడా అలాంటి మెడిసిన్స్ మీకు ఏం పంచేవు ఓన్లీ ఎరక్షన్స్ బాగవటానికి ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉన్నాయి శీఘ్రస్కలన సమస్యకి మెడిసిన్స్ ఉన్నాయి అలాగే మన ట్రీట్మెంట్స్ బాగా ఉపయోగపడతాయి అలాగే వీరి కణాల లోపాలు ఏమైనా ఉంటే దాన్ని నార్మల్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి తప్ప సైజ్ పెంచడానికి ఎలాంటి మెడిసిన్స్ లేవు ఆయుర్వేదిక్లో ఓకే అండి మరి కాల్ తీసుకుందాం పద్మావతి వైజాగ్ నుంచి పద్మావతి గారు హలో సార్ నమస్తే అండి నమస్తే పద్మావతి గారు చెప్పండి సార్ నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేము కృష్ణ ఐఏఎస్ లో టెస్ట్ చేసిస్తే ఐసీఎస్ఏ సజెస్ట్ చేశారు ఓకే అంటే మా హస్బెండ్ కి ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి చెప్పారు దాంతో మాకు మనీ ప్రాబ్లం మేము అప్పుడు చేయించుకోలేదు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హోమియోకేర్ ఇంటర్నేషనల్ అని చెప్పి దాంట్లో మెడిసిన్ యూజ్ చేస్తున్నాము అంటే ఇంకా ఫోర్ మంత్స్ అయింది ఫోర్ ఫైవ్ మంత్స్ అయింది యూజ్ చేస్తున్నాము బట్ ఇక్కడ మొన్న టెస్ట్ చేపిస్తే రిజల్ట్స్ ఏమీ తేడా ఏమీ కనిపించలేదు అనమాట నిల్ సార్ కౌంట్ ఉందా

ఏంటంటే బ్లాక్ అయినట్టు ఉంది అని చెప్పేసి మీరు ఆ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి అమ్మా బ్లాక్స్ కనుకుంటే ఆయుర్వేదిక్లోనే మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయమ్మా యాక్చువల్లీ కణాలు కౌంట్ పెరగడానికి కానీ అలాగే ఈ బ్లాక్స్ని కరిగిస్తూ కౌంట్ పెంచుకుని ఉంచేటువంటి ఆయుర్వేద చికిత్సలు వాజీకరణ చికిత్సలు మనకి ఆయుర్వేదిక్లోనే చెప్పడం జరిగింది సో రిజల్ట్స్ కూడా మీకు ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్లోనే రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయమ్మా కాకపోతే ఈ అజూస్పెమియా కండిషన్స్ అనేది కొన్ని కండిషన్స్లోనే మనం ఆ కేసుని డీల్ చేయడం జరుగుతుంది అన్ని కేసెస్కి అజూస్పెమియాలో ఉన్నటువంటి అన్ని కేసెస్కి ట్రీట్మెంట్స్ అనేవి ఉండవండి ముఖ్యంగా ఈ బయాప్సీలో కనుక స్పెమెటోజెన్సిస్ ఉంది అంటే ట్రీట్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయి తప్ప టీ స్పెనోటోజెసిస్ కనుక లేదు అని కనుక మీకు అక్కడే డిక్లేర్ అయితే మీరు ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవడానికి ప్రయత్నించొద్దు డబ్బులు వేస్తే తప్ప ఏం లేదమ్మా దాని బదులు బెటర్ గో ఫర్ అడాప్షన్ సో బ్లాక్ నిజంగా మీరు మీ టెస్ట్ రిపోర్ట్స్లో కనుక బ్లాకే ఏ కనుకుంటే ఖచ్చితంగా మనం నార్మల్ చేస్తామమ్మా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఒక సిక్స్ మంత్స్ మీకు టైం తీసుకుంటుంది ఇంటి ఆ బ్లాక్ కరిగి కణాలు బయటికి రావడానికి సో దానికి ప్రత్యేకమైనటువంటి చికిత్సలు మన ఆయుర్వేదిక్లో ఉన్నాయమ్మా దానికి రెజ్యూనేషన్ ట్రీట్మెంట్ అవసరం ఒక ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ మీరు హాస్పిటల్కి రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది అలాగే ఇంటర్ల్ మెడిసిన్స్ కూడా త్రీ టు సిక్స్ మంత్స్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి టీవీవా